రైసు వైట్ పొటాటో చికెన్ బాడీ బిల్డింగ్ లో క్లారిటీ ఇస్తా. సో అన్ని వేరియేషన్స్ ఒకేసారి చేయాలని లేదు. సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక క్లారిటీ ఇస్తాం మీకైతే. మా ఇంట్లో అయితే ఉపదేశిస్తుంది, మనం జిమ్లో మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ అయితే ఫ్రీ వర్కౌట్ మీల్. సో ఫ్రీ వర్కౌట్ మీల్ వచ్చేసి రైసు వైట్ పొటాటో చికెన్ కొంచెం ఫ్రైడ్ రైస్ టైప్లో చేసిన. సో ఇంట్లో ఉపదేశిస్తుంది బాగా. మనం జిమ్లోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం. సో ఇప్పటి నుంచి కటింగ్ ఫేస్. సో కటింగ్ ఫేస్ స్టార్ట్ అవుతున్నాం అండ్ డైట్ కూడా చేంజ్ అవుతుంది. సో క్లారిటీగా జిమ్లో మాట్లాడుకుందాం. సో ఇది తినేసి జిమ్కి వస్తా, జిమ్లో మాట్లాడుకుందాం. సో గాయస్ జిమ్కి అయితే వచ్చినాం. సో మనకి కటింగ్ ఫేస్కి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ బిల్డింగ్లో ఒక క్లారిటీ ఇస్తా. సో నా వెయిట్కి నేను ఇన్ని రోజులు బల్కింగ్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ కార్బ్స్ ఎక్కువ లోడ్ చేసిన, ప్రోటీన్ 2.2 కానీ 2 grams నా బాడీ వెయిట్ 2.2 లేదా 2 grams ప్రోటీన్ పెట్టిన. సో కంప్లీట్ కార్బ్స్ ఇంక్రీజ్ చేసిన, ద సేమ్ టైం వెజిటేబుల్ ఇవన్నీ కూడా కొంచెం తగ్గించిన, అసలు తీసుకోలేదు ఎక్కువ. మీకు అలాంటి మీల్స్ కూడా శాంపుల్ చూపెట్టిన. సో ఇప్పుడు కటింగ్ ఫేస్ అంటే ఏంటంటే ఆ ప్రోటీన్ అనేది సేమ్ ఉంటాయి, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి, బట్ కార్బ్స్ అనేవి మాత్రం కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రావాలి. ఒకేసారి తగ్గివద్దు, కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్బ్స్ పర్ డే రైస్ నుంచి కానీ పొటాటో వైట్ పొటాటో వైట్ పొటాటో చాలా తక్కువ తీసుకున్నా, రైస్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ డేలో ఒక 400 grams 500 grams అలా తినేది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక 300 grams అలా తింటా. ఇప్పుడు ఈ వైట్ రైస్ బదులు వైట్ పొటాటో, స్వీట్ పొటాటో ఇలాంటి అండ్ వెజిటేబుల్ యాడ్ చేస్తాను. సో కటింగ్ ఫేస్ కి బల్కింగ్ ఫేస్ కి డిఫరెంట్, అదే పెద్దగా తేడా. ప్రోటీన్ అనేది ప్రోటీన్ ఫ్యాట్స్ ఇవన్నీ సేమ్ ఉంటాయి, కార్బ్స్ మాత్రం తగ్గించి ఇంకో సైడ్ నుంచి ఫైబర్ పెంచాలి అంతే. ఇప్పుడు బల్కింగ్ లోనేమో కార్బ్స్ ఎక్కువ తింటాం, కటింగ్ ఫేస్లో కొంచెం తక్కువ తింటాం. వెజిటేబుల్ ఏమో లైట్గా తింటాం బల్కింగ్లో, కటింగ్ ఫేస్కి వచ్చేసరికి ఎక్కువ తింటాం. సో ఈ వెజిటేబుల్ ఎందుకు ఎక్కువ తింటాం తక్కువ తింటాం అంటే బల్కింగ్లో ఉన్నప్పుడు మనకి కార్బ్స్ ఎక్కువ కావాలి. ఇప్పుడు కటింగ్ ఫేస్లో కార్బ్స్ తక్కువ చేయాలి, దాని ఫేస్లో ఫైబర్ తీసుకోవాలి, కాబట్టి మనకి ఎక్కువ ఆకలి కావద్దు అంటే ఫైబర్ తీసుకోవాలి. సో ఏమన్నా సో వర్కౌట్ వచ్చేసి ఏం చేద్దాం చేయనా? సో బ్యాక్ అండ్ బైసెప్స్ అండ్ ఈరోజు ఇది 2 రోజే కటింగ్ ఫేస్ స్టార్ట్ అయ్యి నిన్న చేసినాం. సో ఫస్ట్ లైట్గా వార్మప్ స్ట్రెచింగ్ చేసి ఒక 2-3-4 sets పుల్అప్స్ కొడతా, దాని తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేస్తా. మీకు కూడా చెప్తా ఈరోజు నార్మల్గా చేస్తూ మీకు చెప్తా, నెక్స్ట్ నుంచి మీకు రిప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. బేసిక్గా ఈ కటింగ్ ఫేస్కి వచ్చినప్పుడు రిప్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మనం ఇంతకుముందు కొట్టిన రిప్స్కి ఇప్పుడు కొంచెం రిప్స్ ఎక్కువ ఉంటాయి, ఇంతకుముందు వెయిట్ మనం కొట్టిన వెయిట్స్కి కొంచెం వెయిట్స్ తక్కువ ఉంటాయి, అంతే డిఫరెంట్. ఏదైనా కానీ మైండ్ మజిల్ కలెక్షన్ కొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మజిల్ని ఫీల్ అవుతూ కొట్టాలి, అంటే మనం ఏదో కొడుతున్నాం అంటే కొడుతున్నాం అని కాకుండా మజిల్ కరెక్ట్గా పంప్ అవుతుందా లేదా అని చూసి కొట్టాలి. సో కొంచెం ఫామ్ కరెక్ట్గా ఉండి కొట్టాలి, తిక్కలు తిక్కలు కొట్టమాటండి. ఇది సింపుల్గా చెప్పాలంటే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అండ్ మళ్ళీ వీడియోలు ఎంత అయిపోతుంది. సో గాయ్స్ పుల్అప్స్ కూడా కొడుతున్నా, వర్కౌట్ స్టార్ట్ చేసిన, మంచిగా వార్మప్స్ చేసిన. ఈ టీషర్ట్ ఆల్మోస్ట్ ఇంచుమించు 1.5 ఇయర్ కింద అప్పుడు ఇప్పుడు తీసుకున్నా. మా అమ్మ నన్ను నేర్చుకుంటుంది బట్టలన్నీ తీసుకుంటావు లాగైపోతావు, బట్టలు ఏంది అవన్నీ పక్కకి ఏంది రా ఈ బట్టలన్నీ. సో ఇప్పుడు ఆ బట్టలన్నీ కవర్ చేయాలి, మళ్ళీ లాగున్నప్పుడు అసలు బట్టలే మనగా తగ్గకుండా పోయి బట్టలన్నీ వేసేస్తాను. సో పుల్అప్స్ జస్ట్ ఇది వార్మప్ సెట్, వర్కింగ్ సెట్ గట్టా ఉంటుంది కానీ జస్ట్ వార్మప్ సెట్. నాకు కంప్లీట్ పుల్అప్స్ డే ఒక రోజు వచ్చింది, అంటే బ్యాక్ వర్క్ అవుతుందని పుల్అప్స్ డే వచ్చింది. ఆ రోజు మాత్రం ఒక 10 sets 9 sets అట్లా కొడతా, ఒక 3 sets కొట్టండి. సో కటింగ్ ఫేస్కి వచ్చేటప్పుడు వర్కౌట్స్ ఎలా ఉండాలంటే బట్ ఫామ్ కరెక్ట్గా ఉండాలి, ఇట్ ద సేమ్ టైం మజిల్ మీద లోడ్ పడాలి. మన
నాకు అందట్లే. అదేమో స్టీల్ రాడ్ మొత్తం జారిపోతుంది గైస్. వేరే దగ్గర ఉంది కానీ వేరే దగ్గర కొడదాం అంటేనేమో లైటింగ్ సరి రావట్లే. అదేమో స్టీల్ రాడ్ జారిపోతుంది. 4 sets కొడతా, మాక్సిమం 20 to 25 రిప్స్ రావాలి. 4 sets కొడతా, బట్ ఈ కటింగ్ ఫేస్ కాబట్టి లైట్ వెయిట్ 20 to 25 రిప్స్ మజిల్ టార్గెట్ చేసుకోవాలి. ప్రతి రిప్ మజిల్కే లోడ్ పడాలి, వేస్ట్ అవ్వద్దు. సో ఇప్పుడు ఇది లెగ్ కూడా సేమ్ లాగ్ పుల్ డౌన్ టైప్, దీని తర్వాత మళ్ళీ లాగ్ పుల్ డౌన్ కొడతా. సో ఇది లోవర్ మజిల్స్ కి ఎఫెక్టివ్ ఉంటుంది, కొద్ది టెక్నికల్ కొట్టాలి. ఒక సెకండ్ హోల్డ్ చేసి స్క్వీజ్ చేసి కొట్టాలి, అంటే కిందికి లాగిన తర్వాత కొంచెం అట్లా గట్టి కిందికి లాగి చేయాలి. అదంతా ఇక్కడ దగ్గరలో ఉంటే మీరు అర్థమైంది. సో ఇది నెక్స్ట్ లెగ్ పుల్ డౌన్ చేస్తా. దీని తర్వాత ఇది గిట్ట సేట్ 20 to 25 రిప్స్ 4 sets. సో మెల్లమెల్లగా పెంచుదాం, మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మెల్లగా పెంచుదాం, మరి అంత తొందరగా ఏం లేదు. సో ఒక సెకండ్ చూపిస్తా, ఈ మిషన్ ఉంటే ఓకే, లేకపోతే ఏం కాదు, ఉన్నా ఉంటే ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఒక సెకండ్ చూపిస్తా, ఇలా పుల్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కింది గట్టిగా పుల్ చేయాలి, ఇలా ఒకసారి పుల్ చేయాలి, మొత్తం స్ట్రెచ్ చేసి స్క్వీజ్ చేసి మొత్తం రిలీజ్ చేసి ఉండాలి. అది ఒకే టైంలో జరిగిపోవాలి అట్లా. సో నాకు ఒక బాగానే చాలామంది కామెంట్ చేశారు, ఒక చిన్న డౌట్ మీకైతే ఫస్ట్ క్లారిటీ చేస్తా. చెస్ట్కి సంబంధించినవి ఒక 10 equipments ఉంటాయి, అంటే టైప్ ఆఫ్ చాలా మిషన్స్ ఉంటాయి చెస్ట్కి సంబంధించినవి. అట్లనే బ్యాక్, బైసెప్, ట్రైసెప్, బాడీలో ప్రతి వర్కౌట్కి. సో అన్ని వేరియేషన్స్ ఒకేసారి చేయాలని లేదు, ఇది రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్. సో మీకు బోర్ కొట్టవచ్చు,
చాలా మంది అడిగారని కాల్ చేసిన. సో గైస్ సింగిల్ డబుల్ డ్రాయింగ్ కూడా అయిపోవచ్చింది. హల్క్ మినీ హల్క్ రిలేటెడ్. సో మన జిమ్లో కాయగూరని సీన్ ఏదా ఇది లాస్ట్ సెట్ ఇంకా 20-25 లాస్ట్ సెట్. బ్యాక్ వర్కౌట్ అయిపోయింది అండ్ బైసప్ జస్ట్ టూ వేరియేషన్స్లో మొదలు మొత్తం బ్రేక్ డౌన్ చేయాలండి. స్టాండింగ్ రోప్ ఇట్లా రోప్ తోటి, దాని తర్వాత షార్ట్ రాడ్. సో గాయ్స్ వర్కౌట్ అయితే అయిపోయింది, పోయడం బాగా ఆగిపోయింది, అందుకే మీల్ తెచ్చున్నా ఈరోజు. సో మీల్ సేమ్ మీల్ ఒకేసారి కుక్ చేసుకున్నా, టూ మీల్స్ కుక్ చేసుకున్నా, ఆల్రెడీ ఇంటి దగ్గర తిన్నదే. సో వైట్ పొటాటో, చికెన్, రైస్. సో వర్కౌట్ అయిపోయిన తర్వాత మీ దగ్గర నిజంగానే వే ప్రోటీన్ ఆప్షన్ లేకపోతే మీల్ తెచ్చుకోండి, ఈజీగా ఉంటుంది. సో మన పోస్ట్లో కొంచెం కాప్స్ ఉంటే మంచిది, ఫాస్ట్గా రికవరీ మంచిది జరుగుతుంది, దానికోసమే కాప్స్ పెట్టాలి. కటింగ్ ఫేస్లో ఉంటే వైట్ పొటాటో నుంచి పెట్టండి. సో నేను కొంచెం రైస్ యాడ్ చేస్తున్నాను. ఆ వైట్ పొటాటో నుంచి కాప్స్ అయితే ఇంకా బాగుంటుంది. కటివ్ చేయాలి లోపల మన వాళ్ళు ఏసీ అని చెప్పారు, బాగా చూస్తుంది, అక్కడే సగం కటివ్ అయిపోయింది. సో అందుకే డైరెక్ట్గా చేసినా. సో గైస్ ఇది వీడియో, మెల్లగా వెళ్దాం. నేను ఈరోజు నుంచే కటింగ్ ఫేస్కి వచ్చిన అండ్ కటింగ్ ఫేస్ స్టార్ట్ అయితే ఒక 2 డేస్ అయిపోయింది. ఇంకా టూ డేస్ అయింది కటింగ్ ఫేస్ స్టార్ట్ అయ్యి, మెల్లగా వెళ్దాం. వర్కౌట్ గిట్ట అంత గట్టిగా చేయలేదు. సో మళ్ళీ లిప్స్ పెంచాలి, వేస్ట్ తగ్గియాలి అండ్ వేరియేషన్స్ ఎక్కువ చేయాలి. సో రేపటి నుంచి ఇంకా మళ్ళీ మెల్లగా స్టార్ట్ చేద్దాం. సో గాయస్ ఇది వీడియో, ఇక్కడ రెడీ చేస్తున్నా, మళ్ళీ ఇంటికి వెళ్ళేదానికి సేమ్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన అదే మీలు. సో నెక్స్ట్ వీడియో ఫుల్ ఎయిటింగ్ చూపిస్తాను అండ్ వెయిట్ లాస్, ఇంకా కొంచెం ఏమైనా కటింగ్ ఫేస్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో బాయ్స్, యూ టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే ట్రై చేయండి, కనీసం మీ ఫ్రెండ్స్ ఎవరంటే షేర్ చేయండి. నేను ఒక ఉన్నాను చెప్పండి, గుర్తించండి. అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.